స్టార్ట్ వాల్మీకి సోదరులారా విజ్ఞప్తి ఆ రోజు ఏదో నక్కానగరాజు నా తమ్ముడిని రాయిపిండి పోతున్నాను మా భావనే ఏదో కథ పనిలో ఇంకా నాగరాజు అనేవాడు అతను కూడా అన్నే ఏదో చిన్న కలాట చేసుకున్నారు చేసుకున్న వల్ల ఏమవుతుందని ఎస్ఐసార్ గారు పిలిపించినారు పోయినారు పోయిన వల్ల ఇది ఏమన్నా అవుతుందేమో అని సారు మందించి ఇచ్చేసారు కానీ దీన్ని మా తమ్ముడు ఏదో రెండేట్లు మామూలే డిపార్ట్మెంట్ అనేది కొట్టేది రెండేట్లు భయం పెట్టేది కామన్ కానీ నా తమ్ముడు ఏం చేసినాడంటే మన గవర్నమెంట్ ఉన్నా కూడా ఎమ్మెల్యే సార్ల్లో చెప్పలేదేమో అనే బాధతో ఏదో ఆవేశం మీద నా తమ్ముడు ఆ వీడియో తీశాడు తీసిన వల్ల అన్నయ్య దాన్ని మన వాల్మీకి సోదరులు ఏం చేసినారు అల్చర్ చెప్పినారు అక్కడ ఇక్కడ యూట్యూబ్ అవన్నీ కానీ మనకి ఎప్పుడైనా కానీ ఒక తోదెత్తి కుటుంబం తోదెత్తి ప్రకాష్ రెడ్డి వల్ల అన్నుల్లో మనంట మన వాళ్ళు చేసి అన్నయ్యల్లో మనకి జెడ్పీటీసీ ఇచ్చి జిల్లా చైర్మన్ చేయాలని అక్కయ్యని ఎవరిని గిరిజమ్మ అక్కయ్యని జిల్లా చైర్మన్ చేయాలని మన వాల్మీకులకి వెనక మన బీసీలకు ఉండేది వెనక ఎవరప్ప అంటే ఒక తోదెత్తి కుటుంబమే కానీ దీన్ని ఇంత అలసట చేయొద్దండి ఏదో చేసినారు నా తమ్ముడు ఏదో బాధలో మాట్లాడినాడు ఏదో రెండు దెబ్బలు తగిలినాయని బాధపడినాడు ఏదో మాట్లాడినాడు కానీ మనకి ఎప్పుడు వెంట ఉండేది ఒక తోదెత్తు కుటుంబమే మన వాల్మీకులకి బీసీలకి ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడే కానీ ఎవరు దీనిగా తిరిగిపోకుండా ఇది మాట్లాడొద్దండి ఎమ్మెల్యే సార్ గారు ఎప్పుడైనా కానీ ప్రకాష్ రెడ్డి గారు మన వాల్మీకులు పోయినామంటే ఫస్ట్ ఏమని నాకు సర్పంచ్గా ఓసీ జనరల్కి వచ్చా ఓసీ జనరల్కి వస్తే ఏమని ఓసీలు లేరా ఊర్లో వాళ్ళు రెడ్లే కదా వాళ్ళకి ఏం కదా కానీ బీసీలని పైకి ఎదిగెళ్ళా వాళ్ళు బీసీలు ఎదగల్లా వాల్మీకులు పైకి రావాలా అని చెప్పి ఎప్పుడూ ఇదేనని ఫ్యాక్షన్నే ఈ వద్ద రాప్తాడు కాలేజీలో ఫ్యాక్షన్ చంపేసినారంటే ఓ తోదెత్తు ప్రకాష్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి పైన చెప్పడం వల్ల సీఎం సార్ చెప్పడం వల్ల ఇక్కడ ఫ్యాక్షన్ అనేది లేదు అన్న కూడా మనకు గలాట్లొద్దు మనం ఏమున్నా ప్రజలకు సేవ చేస్తాము దాంట్లోనే నడుస్తున్నాడే కానీ ఉన్నే ప్రకాశన చేసిన సాయము ఈ వద్ద మా వాల్మీకులకే ఆరు పదులు కట్టినాడు ఇక్కడ ఒక మదిగుపు గ్రామంలోనే డీలర్లు ఇద్దరు సర్పంచ్ ఒక 40 లక్షలు ఇది సచివాలయము 22 లక్షలు రైతు భరోసా హెల్త్ కేర్ వచ్చి 16 లక్షలు ఇవన్నీ వాల్మీకులకే ఇచ్చినారు ఏ రోజులకైతే ఏదో మీరు ఏం అంతా మీరు వాల్మీకులే చేసుకున్నారని కూడా ఇంతవరకు మాట్లాడలే మనమల్ని పైకి తేవాలనుకుంటున్నాడు వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకోవాలా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంకా ఎదగల్లా అనేది వాల్మీకులకి ఎప్పుడైనాగా అండదండలే ఉంటాడు ఏదో నా తమ్ముడు మాట్లాడినాడు నా తమ్ముడు మాట్లాడిన దానికి అది పొరపాటు తిరిగి ఆవేశం మీద మాట్లాడే పొరపాటు దాన్ని పట్టుకొని మీరు ఏదేదో చేయొద్దండి ఏదన్నా ఉంటే మరి ఇక ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్తే అన్న ప్రకాష్ అన్న ఇది ఎవరు ఏదేమనుకున్నా మీ అంట ఎప్పుడూ మేము నడిచేకి సిద్ధంగా ఉన్నాం మీరు మాకే మీరు ఎప్పుడైనా బీసీలకే సాయం చేస్తారు ఈ వద్దు మా అక్క గిరిజమ్మ అక్క అంటే ఎవరికో మాకు తెలియదు కానీ ఈ వద్దు మా అక్క వాల్మీకి గిరిజమ్మ అక్క అని ఇక్కడ